Okay, see children, today we are going to see about structure of the flower. See, structure of the flower lo, see, this is pedicel. This part is called pedicel. Okay, dinni pedicel antam, kaada antam telugulo manam. Okay, ee pedicel ganaka unte ilanti flower ne em antam ante pedicellate flowers antam. If the flower has pedicel, that flower is called pedicellate. Okavela if pedicel ganaka lekapothe flower ki danni sessil antam, sessil flower. Ika next aa tarvata pedicel above ee swollen part undi chudandi, swollen part. The swollen part ikkada ubbinattu ganapadutunda, ee ubbinattu ganabade ee bhaganni em antam ante above the pedicel. This part is called thalamus. దీన్ని తలామస్ అంటాం. ఈ ఉబ్బి ఉన్న భాగాన్ని తలామస్ అంటారు. ఓకే, ఈ తలామస్లోనే మన ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇదేంటిది కరోల్లా కానీ, ఇగో క్యాలిక్స్ కానీ, తర్వాత లోపల ఉన్న స్టెమెన్ యాంథర్, ఆ తర్వాత స్టిగ్మా స్టైల్ ఓవరీ, ఇవన్నీ కూడా దేంట్లో ఈ తలామస్ అనే ఈ పార్ట్లోనే అరేంజ్ అయి ఉంటాయి. అందుకని ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద తలామస్. So first pedicel above the swollen part is called thalamus. ఇక్కడ thalamus పైన ఇగో ఇక్కడ మనకు ఒక పార్ట్ ఉంది చూడండి, దీన్ని ఏమంటామంటే ఇగో ఇది, ఇగో దీన్ని ఇది క్యాలిక్స్ అంటాం. దీన్ని క్యాలిక్స్, దిస్ ఇస్ క్యాలిక్స్, ఇగో ఇది క్యాలిక్స్. ఓకే, దిస్ ఇస్ క్యాలిక్స్. లేదా దీనికి ఇంకొక పేరు ఏం చెప్పిన నేను నిన్న, అనదర్ నేమ్ క్యాలిక్స్ కి అదర్ నేమ్ ఈ సెపల్స్. దీన్నే సెపల్స్ అంటాం. క్యాలిక్స్ అదన్నే సెపల్స్. ఇక నెక్స్ట్ ఇది అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్. దిస్ ఈజ్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్. ఈ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఏమంటాం అంటే మనం పెటల్స్ అంటాం. ఇగో ఇది పెటల్స్. ఓకే, లేదా కరోల్లా. క్యాలిక్స్ ఇదేమో క్యాలిక్స్, ఇదేమో కరోల్లా ఆర్ సెపల్స్. ఓకే, సో ఫైనల్గా ఈ కరోల్లాకున్న క్యారెక్టర్ ఏంటంటే, కరోల్లా అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సపోజ్ ఏదైనా ఫ్లవర్ని చూసి వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటున్నాం అంటే దేన్ని బట్టి అంటున్నాము, ఈ కరోల్లాని బట్టి లేదా పెటల్స్ని బట్టి. దీనికి మంచి వాసన ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఫ్లవర్స్కి ఏ గుడ్ స్మెల్, వీ కెన్ అబ్జర్వ్ ద గుడ్ స్మెల్ కదా. సపోజ్ మల్లె చెట్టు కానీ, మల్లె పూలు కానీ, రోజ్ పూలు కానీ కనుక చూస్తే వాటికి మంచి కదా కలర్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ విచ్ హ్యాస్ ద గుడ్ స్మెల్ ఆర్ ఫ్రాగ్రెన్స్. ఈ దీనికి ఉన్న గుడ్ స్మెల్ ఆధారంగా ఈ బటర్ఫ్లైస్ కానీ లేకపోతే హనీ బీస్ కానీ వచ్చి వీటి మీద వాలుతూ ఉంటాయి. అప్పుడు పొలెన్ గ్రెయిన్స్ అనేవి ఒక ఫ్లవర్ నుండి ఇంకో ఫ్లవర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాన్ని మనం పాలినేషన్ అంటాం. సో కాబట్టి ఇక్కడ పెటల్స్ అనేవి ఒక ఇండైరెక్ట్గా పాలినేషన్లో ఉపయోగపడతాయి. ఓకే, ఫైనల్ ఇక్కడ రెండు పార్ట్స్, ఒకటి క్యాలిక్స్ కరోల్లా. ఈ క్యాలిక్స్ కరోల్లా, ఇది క్యాలిక్స్ ఇది కరోల్లా, ఈ రెండింటిని నాన్ రిప్రొడక్టరీ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ అంటాం. ఏమంటారు, నాన్ రిప్రొడక్టరీ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. అంటే ఇవి ఎలాంటి రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయవు, ఇవి రిప్రొడక్షన్లో పోయే భాగం కాదు. ఓన్లీ ఏది క్యాలిక్స్ అండ్ కరోల్లా నాన్ రిప్రొడక్టరీ పార్ట్స్. ఇక ఆ తర్వాత మనకి ఈ కరోల్లాలో లోపలి వైపు కనుక చూస్తే మనకు ఇక్కడ చూడండి, దీని లోపల ఇగో సపోజ్ ఇగో ఇది క్లియర్గా కనబడుతుంది చూడండి, ఇది ఇది స్టెమెన్. సో దిస్ ఈజ్ స్టెమెన్, చూసిందా స్టెమెన్. ఇగో స్టెమెన్లో పొలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ పొలెన్ గ్రెయిన్స్ పైన చూసిందా పొలెన్ గ్రెయిన్స్, ఇవన్నీ పొలెన్ గ్రెయిన్స్. ఇది స్టెమెన్, స్టెమెన్ పైన ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ని యాంథర్, యాంథర్ లోపల ఏం డెవలప్ అవుతాయి, పొలెన్ గ్రెయిన్స్. ఇగో ఇక్కడ యెల్లో కలర్ చిన్న చిన్న పొలెన్ గ్రెయిన్స్ కనబడుతున్నాయి. ఈ యెల్లో కలర్లో ఉన్న చిన్న చిన్న పొలెన్ గ్రెయిన్స్, వీటిని మనం మేల్ గ్యామెట్స్ అని కూడా పిలుస్తాం. అంటే ఇక్కడ స్టెమన్ని, ఇక్కడ ఉన్న స్టెమను, యాంథర్, పొలెన్ గ్రెయిన్స్ ఈ మూడింటిని కలిపి మనం ఆండ్రోషియం అంటాం. ఆండ్రోషియం అంటే మేల్ రిప్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్. ఆండ్రోషియం ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ మేల్ రిప్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్. ఓకే, ఆండ్రోషియం ఈజ్ మేల్ రిప్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఇగో ఇక్కడ చూడండి లోపల మనకి ఓకే ఇగో చూసిండ్రు కదా. ఇప్పుడు చూడండి ఇగో ఇది ఇది ఏంటిది, స్టిగ్మా స్టైల్ ఓవరీ ఓవ్యూల్స్.
ఇది పైన మనకి ఇది ఇవి స్టెమెన్ తో పాటు ఇగో ఇది స్టిగ్మా ఇది స్టైల్ లోపల ఓవరీ ఓకే ఇది స్టిగ్మా ఇగో ఈ స్ట్రెయిట్ గా ఉన్న ఈ పార్ట్ ని మనం స్టైల్ అంటాం ఇది స్టైల్ ఇలా చక్కగా ఉన్న పార్ట్ ని స్టైల్ అంటాం ఇది స్టిగ్మా ఇంతకు ముందు మనం ఇక్కడ ఏం చేసినాం దాన్ని ఇగో ఇదేమో పొలన్ గ్రెయిన్స్ ఇవి ఇవి పొలన్ గ్రెయిన్స్ ఇది స్టెమెన్ చూడండి క్లియర్ కనబడుతుంది ఇది స్టెమెన్ పైన పొలన్ గ్రెయిన్స్ ఇవి స్టెమెన్ పొలన్ గ్రెయిన్స్ ఈ రెండింటిని కలిపి మనం ఆండ్రోషియం అన్నాం ఆ తర్వాత ఇగో దీని కిందికి వస్తే ఇగో స్టిగ్మా చూడండి ఇది స్టిగ్మా ఈ స్టిగ్మాకు ఇగో ఇలా స్ట్రైట్గా ఉన్నది ఇది స్టైల్ ఇగో ఇది ఓవరీ ఇన్సైడ్ సో ఇగో ఇది ఓవరీ లోపల ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే ఇగో ఇది ఓవరీ ఓవరీ లోపల ఏముంటాయి లోపల ఓవ్యూల్స్ ఉంటాయి ఇక్కడ ఈ స్టిగ్మా స్టైల్ ఓవరీ లోపల ఉన్న ఓవ్యూల్స్ని కలిపి మనం గైనోషియం అంటాం ఏమంటాం గైనోషియం గైనోషియం అంటే ఫిమేల్ రిప్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఆండ్రోషియంలో స్టెమెన్ ఇగో స్టెమెన్ ఆంథర్ పొలిన్ గ్రెయిన్స్ ఏమో ఇది ఆండ్రోషియం అన్నాం ఓకే ఆ తర్వాత లోపల ఉన్నటువంటి దీని లోపల ఉన్నటువంటి స్టిగ్మా స్టైల్ ఓవరీని కలిపి గైనోషియం అంటాం ఇదినే ఫిమేల్ రిప్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఈ విధంగా ఈ పొలిన్ గ్రెయిన్స్ అనేవి చూడండి ఓ ఈ పొలిన్ గ్రెయిన్స్ అనేవి రాలిపోయి ఇగో ఇక్కడ ఇక్కడున్న ఇగో దీని మీద పొలిన్ గ్రెయిన్స్ ఉన్నాయి కదా ఈ పొలిన్ గ్రెయిన్స్ అనేవి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇగో ఇలా ఇలా స్టిగ్మా పైన పడి చూడండి ఈ పొలిన్ గ్రెయిన్స్ అనేవి ఇక్కడ ఉన్న స్టిగ్మా పైన పడి ఈ స్టిగ్మాలో నుండి ఇవి పొలిన్ ట్యూబ్తోని ఇలా స్టిగ్మా స్టైల్ ఓవరీ లోపలికి వచ్చి ఓవిల్స్తోని ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది అంటే ఇక్కడ ఈ పొలిన్ గ్రెయిన్స్ అనేవి మేల్ గ్యామెట్స్ ఇక్కడ లోపల ఉన్న ఓవ్యూల్స్ అనేవి ఫిమేల్ గ్యామెట్స్ ఇవి రెండు కలవడం వల్ల మనకి ఇక్కడ ఏంటిది ఫర్టిలైజేషన్ జరుగుతుంది అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్లవర్ ఇస్ ఇట్ ఓకే yes.